అనంతపురం జిల్లాలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జ్కు నిరసనగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శెట్టి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏబీవీపీ నాయకులు సోమశేల సెంటర్లో రోడ్డుపై బయటించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి నాయకులు రోడ్డుపై బయటించడంతో చాలాసేపు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసు అధికారులు రోడ్డుపై బయటించిన ఏబీవీపీ నాయకులను బలవంతంగా అక్కడి నుండి పోలీసు వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా అనంతపురంలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కు నిరసనగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ అనంతపురంలో ఎస్ఎఫ్ఐ నాయకులపై విద్యార్థులపై లాఠీ చార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపారు. నా పేరు బాలాజీ, ఆత్మకూరు పట్టణ అధ్యక్షుని ఎస్ఎఫ్ఐకి. నిన్ననగా సోమవారం రోజున శాంతియుతంగా అనంతపురంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు వారితో పాటు ఉన్న విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తుండే వారిపై పోలీసులు మూర్ఖంగా లాఠీ చార్జ్ చేశారు. అదే కాకుండా నెల్లూరులో ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులపై అక్రమంగా రెండు కేసులు పెట్టారు. దీని ఆత్మకూరు పట్టణ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఈ విధంగానే కొనసాగితే ఎస్ఎఫ్ఐ ఎంత దూరకైనా రాష్ట్ర కోసాలు చేస్తుందని ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆడపిల్లలపై లాఠీ చార్జ్ చేయడం, అక్కడ ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులపై లాఠీ చార్జ్ చేయడం, ఎస్ఎఫ్ఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం ఆత్మకూరు పట్టణ కమిటీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఇదే విధంగా ఇది కొనసాగితే మేము ఎంత దూరంగా రాష్ట్ర కోసం చేస్తామని ఎస్ఎఫ్ఐ తరఫున మేము తెలుపుతున్నాం. స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, వాళ్ళు తగిన గుణపాఠం తెలియజేయాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నేడు ఉన్న ప్రభుత్వం ఎటువంటిదంటే పోరాడితే పొడి చేస్తాం, అడిగితే నరికేస్తాం అనే పరిస్థితికి వచ్చింది.